కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులపై ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని వామపక్షాల నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంఆర్ఓ వేణుగోపాల్కి అందజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో డోర్నాల మండల తహసీల్దార్ వారి కార్యాలయం ఎదుట కరువుపైన నిత్యావసర వస్తువులపైన ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో గాలి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ విచ్చలవిడిగా డీజిల్ పెట్రోల్ గ్యాస్ కందిపప్పు ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని తెలియజేశారు. పేదవాడికి తిండి లేకుండా పోతా ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు ఒకప్పుడు 1200 రూపాయలు ఉన్న డబ్బ ఈరోజు 2200 అమ్ముతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కేంద్ర మోడీ గవర్నమెంట్ వెంటనే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ పార్టీ తరఫున మరియు సిపిఎం తరఫున వామపక్షాల పక్షాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే స్పందించాలి. ఈరోజు దున్నవాడికి భూమి లేకుండా పోతా ఉంది, పేదలకు భూములు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు చూస్తే అవినీతి పెంచిమీరిపోతా ఉంది. ఈ అవినీతి కూడా అడ్డుకట్ట వేయాల్సిందిగా సిపిఐ పార్టీ మరియు సిపిఎం పార్టీ వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తూ వామపక్షాల తరఫులో నిత్యావసర ధరలు పెద్దగా పెరిగిపోతున్నాయి. పెద్దవాడు ఏమంతా తల్లాడుతున్నారు. రోజు పెట్రోల్ పెరుగుతుంది, రోజు డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది. మళ్ళీ గ్యాస్ వచ్చి వారంలో పదంటే 1000 రూపాయలు దాటుతుందండి. ఆ విధంగా పేద పథకం లేకుండా ఒక పక్కన బియ్యం బ్యాగ్ తర్వాత అన్ని పెరుగుతున్న పరిస్థితుల్లో కూరగాయలు మరి పేద నాశనం పట్ల దేశంలో లేకపోతే జనాభా ఈ పేదలు తిరుగుతుందన్నారండి. కాబట్టి ఇది ఆల్కమెంట్ బ్రోకర్ కోర్టు ఈరోజు దేశ మార్క్స్ పార్టీ సిపిఐ రెడ్డి పార్టీ కలిసి ఈరోజు ఆందోళన చేశాము. ఎవరో తగ్గించాము, పదవి తగ్గిమెంట్ చేసి ప్రభుత్వం జరిగిన ఏమో ధర తగ్గించుకుంటే బాబాయ్ కాలంలో ప్రజల ఆందోళన మనం ముందు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము.